Dr. Bula, Inverted Maxillofacial Surgeon Specialty Doctor. I am a Partha Dental II in the branch of work. I am going to tell you about the periodontitis. I am going to explain the treatment to you. Usually, chibulaki sambandhinchina vyadhi unna patients vallaki elanti complaints tho vastaro ante like brush chestunnappudu notlo nunchi raktam raavadam gaani lekapothe maatladetappudu smell raavadam gaani lekapothe gattiga vastune edi korakalekapovadam gaani lekapothe pallu maaku loose ayipothunnattu vallaki anipinchadam gaani so ilanti complaints tho vastaru so initially like chibulaki sambandhinchina vyadhi enduku vastundi ante మన బ్రషింగ్ సరిగా లేకపోతే సరిగా ఎప్పటికప్పుడు క్లీనింగ్ సరిగా చేసుకోకపోతే ఇంకా పేషెంట్ కండిషన్ని బట్టి కూడా లైక్ ఏజ్ బట్టి కూడా రావచ్చు ఇంకా వేరే హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అలాంటివి ఉన్నప్పుడు రావచ్చు అంతేకాకుండా లైక్ డయాబెటీస్ అది ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా అరిగిపోయే ఛాన్సెస్ ఉండడం వల్ల సో అలాంటి కండిషన్స్లో కూడా చిగుళ్ళకి సంబంధించిన వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అయితే ఏమవుతుందంటే ఇట్లాంటి కండిషన్స్లో గార అనేది చిగురికి ఇంకా వెనుకకి ఊరికి మధ్యలో చుట్టూ పన్ను చుట్టూ గార ఇరుక్కుంటుంది చిగురికి ఇంకా కూడా పూర్తిగా గార ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది ఉండడం వల్ల మెల్లమెల్లగా అక్కడ బ్యాక్టీరియా అంతా అక్యుములేట్ అవ్వడం వల్ల అక్కడ ఉండే కింద వెనుక అరిగిపోతూ ఉంటుందన్నమాట సో దానికి మేము చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ముందుగా క్లీనింగ్ చేస్తాము డీప్ క్లీనింగ్ అనేది చేస్తాము దాన్ని స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్ అని అంటారు సో దాంతో అక్కడ ఉన్న క్యాలిక్యులస్ అక్కడ ఉన్న గార అంతా క్లీన్గా చేసేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మీకు ఫ్లాప్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట ఫ్లాప్ సర్జరీ అనేది ఫస్ట్ ఒకసారి ఎక్స్రే తీసుకొని మీ వెనుక ఒక టీషర్ట్ని చూసి ఎక్కువగా వెనుకపోయిందా లేకపోతే ఎలా ఉంది అని చూసుకొని దాని ప్రకారం ఫ్లాప్ సర్జరీ అనేది మేము సజెస్ట్ చేస్తాము సో ఫ్లాప్ సర్జరీ అంటే మేము ఏం చేస్తామంటే అక్కడ చిగురు చుట్టూ ఇలా స్లైట్గా కొంచెం కట్ చేసి ఆ చిగురు అంతా పైకి లేపి అక్కడ ఉన్న టిష్యూ కానీ లేకపోతే గ్రాన్యులేషన్ టిష్యూ అంటారు అంటే ఇన్ఫెక్షన్ టిష్యూ అనమాట ఆ ఇన్ఫెక్టెడ్ టిష్యూ అంతా నీట్గా క్లీన్ చేసేసి అక్కడ ఉన్న లోపల ఉన్న గారంతా నీట్గా క్లీన్ చేసి ఒకవేళ వెముక ఎక్కువగా అరిగిపోతే బోన్ గ్రాఫ్ట్ అంటే ఒక గ్రాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అది వెముక ఎక్కువ అరిగిపోయిన చోట పెడతామన్నమాట సో దీనివల్ల మీకు అప్పటి వరకు ఉన్న ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో లైక్ బ్లీడింగ్ అవ్వడం కానీ లేకపోతే పళ్ళు ఎక్కువగా కదలడం కానీ అవి తగ్గుతుందన్నమాట ఇంకా ఫర్దర్గా ఎక్కువగా కదలకుండా ఉండడం అనేది జరుగుతుంది సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే మనం ఎంత త్వరగా చేయించుకుంటే అంత మంచిది ఒకవేళ అది చేయించుకోకుండా అలాగే వదిలేస్తే ఇంకా పళ్ళు పూర్తిగా కదిలిపోయి ఇంకెక్కువగా బోన్ లాస్ అయ్యి పళ్ళు పూర్తిగా పోయే స్టేజ్లోకి వస్తారు సో ఎవరికైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లైక్ మీరు బ్రష్ చేసుకున్నప్పుడు రక్తం రావడం కానీ మీరు అలా అనిపించినప్పుడు లేకపోతే నోట్లో స్మెల్ రావడం అనిపించినప్పుడు లేకపోతే గట్టి వస్తువులు ఏవి తినలేకపోతున్నాను అనిపించినప్పుడు లేకపోతే పళ్ళు కదిలిపోతున్నాయి అని ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి పాతాలెంత వివేకానందనగర్ బ్రాంచ్